మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ అడుగడుగున అడ్డుకుంటున్న జనం బడ బాబాగుడ బొమ్మరాజపేట పొన్నాల గ్రామాల్లో మంత్రి పాదయాత్ర ఎలక్షన్ల అప్పుడే తాము గుర్తొచ్చామని ఆగ్రహం పొన్నాల దత్తత హామీపై నిలదీసిన గ్రామస్తులు వచ్చే ఎన్నికల్లో మల్లారెడ్డిని ఓడించాలని జనాలు ఫిక్స్ నిన్న పొన్నాలలో వచ్చిపోయిరుగా ఆ నిన్న పొన్నాలలో వచ్చిపోయాగా నిన్న ఎట్టి పరిస్థితుల్లో కథమే మల్లారెడ్డికి మేడ్చల్ నియోజకవర్గానికి బంధం దగ్గిపోయింది కొట్టుతాడు ఊసిపోయింది అంతే మేడ్చల్ ప్రజలు ఎన్నికల ముందే రిజల్ట్ చెప్పేస్తున్నారు ఈసారి మంత్రి మల్లారెడ్డి పని కథమని స్పష్టం చేస్తున్నారు ఎలక్షన్ల టైం కావడంతో ఇటీవల మల్లారెడ్డి గ్రామాల పర్యటన ముందు ముందరేసుకున్నాడు అయితే ఏ గ్రామానికి వెళ్ళినా జనాల నుంచి నిరసన ఎదురవుతున్నది ఏ మొహం పెట్టుకొని మళ్ళా వచ్చినావు గతంలో ఇచ్చిన హామీల సంగతి ఏందని నిలదీస్తున్నారు సోమవారం సామిరిపేట మండలంలోని బాబాగుడ బొమ్మరాజపేట పొన్నాల గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి పాదయాత్ర నిర్వహించారు ఈ పాదయాత్రను ఆయా గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు బొమ్మరాజపేట గ్రామంలో రైతులు సమస్యలు సర్పంచ్కు చెప్పుకుంటే పట్టించుకోవడం లేదని మంత్రి చెప్పుకోవడానికి వెళ్తే గ్రామ నాయకులు వారిని అడ్డుకున్నారు దీంతో ఎక్కడ చూడు పెంటనే మల్లారెడ్డిని కాకులు పొడిచినట్టు పొడుస్తున్నారు జనం అంతే మేడ్చల్ నియోజకవర్గంలో ఏ ఊరను కూడా గంతేందుకు ఇక్కడ గుడికాడికి ఏది మన రాంపల్లి చివరస్ అక్కడ ఆడ బస్తీ ఉంటది ఆ బుజ్జి కార్పొరేటర్ అయితే ఆ బస్తీలో గుడికాడికి పోయి దండం పెట్టుద్దామని చెప్పి వాళ్ళు ఆ బస్తీలంతా పిలిస్తే మళ్ళా రావాలి ఇలా బోనాల పని కానీ సరే అని పోయినాం చీకటి అయింది ఆరున్నర అయిందా ఏడైంది లోపలికి పోయినాం మేము లోపలికి పోయి దండం పెట్టేస్తే ఏడి మల్లారెడ్డి గారు వచ్చిందట కానీ ఉరికొస్తురు మల్లారెడ్డి గారు వచ్చిందట అంటే ఏడ అరే నువ్వు అన్న వాడు వచ్చిందట కదా ఎటుపోయినా వాడు జర్ర వస్తే చెప్పురు అన్న అంటారు వస్తే అప్పుడు తొక్కి సంపుదురేమో గంత కోపం మీద ఉన్నారు జనం ఎందుక మల్లారెడ్డితో ఏం పని అంటే జర్ర వాని కోసం చూస్తున్నాం అన్న వాడు రావాలి ఇటు వస్తే వాడిని పండవేడి తొక్తాం ఈ నారాలని చెప్తున్నాడు పొరగాళ్ళు అయ్యో గంత కసి మీద ఉన్నారు